చప్పట్లో విజయవాడలో టీడీపీ కూటమి పక్షాల శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటున్నట్లు ఈ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదిస్తారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణులు ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలియజేశాయి. ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశారు. మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు అని కూటమి వర్గాలు తెలియజేశాయి. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చేరనున్నారు. ఆ పార్టీ నుంచి మరొకరికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మూడో ఎమ్మెల్యేకు ఇప్పుడే అవకాశం ఇస్తారా లేక తదుపరి విస్తరణలో ఛాన్స్ ఉంటుందా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బీజేపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించబోతోందన్నది ఇంకా తేలలేదు. దీనిపై నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉంది. తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు రేపు ఉదయం 11:27 విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. టీడీపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేరడం ఖరారైంది. వీరు కాకుండా టీడీపీ నుంచి ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ పోటీ నెలకొంది. రాజ్యాంగ పరిమితుల ప్రకారం చంద్రబాబు మంత్రివర్గంలో 25 వరకు ఉండవచ్చు. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మించి మంత్రులు ఉండరాదు అని రాజ్యాంగ పరిమితులు సూచిస్తున్నాయి. ఇందులో మిత్రపక్షాలకు 5 లేక 6 మంత్రి పదవులను టీడీపీ ఇవ్వనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ టీడీపీ నాయకత్వం తన కసరత్తును చేస్తోంది. ఇక ప్రాతినిధ్యం ఇచ్చే సమయంలో కొత్త జిల్లాలను కాకుండా ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది రాష్ట్రంలో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో మనకు అందిస్తారు. పూర్ణ, సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ చెప్పండి. శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును మరి కొద్దిసేపట్లో కూటమి సభ్యులు ఎన్నుకోబోతున్నారు. ఇదే ఇక్కడికి అంటే విజయవాడలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 164 ఎమ్మెల్యేలు కూడా, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడా ముందు ఒక తీర్మానం చేస్తారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నుకున్నట్టు కూడా ముందు ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత ఎన్నుకున్న తర్వాత ఆ ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడ జరిగేందుకు మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. మొత్తం ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడతారు. టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాతే అలాగే సబితం గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఈరోజు చూస్తే కనుక నూతన ఎమ్మెల్యేగా మీరు ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఇక్కడ కొద్దిసేపట్లో మీరు చంద్రబాబుని శాసనసభ నేతగా ఎన్నుకోబోతున్నారు, ఎలా ఉండదు? ఖచ్చితంగా చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4వ నుంచి పండగ వాతావరణమే చెప్పాలి. ఒక పక్క కేంద్రంలో కావచ్చు, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన చూశారు, ప్రజలంతా చూసి ఆ బటన్ రెడ్డికి బటన్ నొక్కి బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి శూన్యమైపోయింది. అలాంటిది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవుతానే దిశ దశ మళ్ళీ పరిశ్రమలు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, మహిళా రక్షత, మహిళా భద్రత వస్తుంది, మహిళా సాధికారతే కాదు అంతేకాదు యువతకు ఉపాధి కల్పించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్ ఆయన. ఎన్నుకోవడం, ఆయనతో పాటు అడుగులు అడుగు వేయటం మా జన్మదిన సుకృతం అని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనతో పాటు మేము కూడా అసెంబ్లీలో ఉండటం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా మహిళను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ,
అన్న నందమూరి తారక రామారావు గారి కాలం నుంచి ఆయన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు పెద్ద పీట వేశారు. అదే విధంగా మహిళలకు కూడా సీట్లు కూడా కేటాయించారు. అందరం గెలిచాం, చాలా ఆనందంగా ఉందండి. సార్, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఏమన్నా మీరు కూడా ఏమన్నా మంత్రి పదవి ఆశిస్తున్నారా? సార్, మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా స్పీకర్ ని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు గారు స్పీకర్ గా గుర్తించింది, స్పీకర్ గా పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. అదే విధంగా మహిళలను గౌరవించే పార్టీ, మహిళలు కూడా మంత్రివర్గంలో ఉంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఉంటాం, లేకపోయినా అహర్నిశలు రాష్ట్రం కోసం, మా నియోజకవర్గం ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తున్నాను. అలాగే సీనియర్ శాసనసభ్యులు శ్రీరామ్ తాత గారు మనతో ఉన్నారు. ఆయన ఈ రోజు చూస్తే కనుక మొత్తం కూడా మరికొద్దిసేపట్లో శాసనసభ నేతగా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏంది ఆ ప్రక్రియ అంతా ఎలా ఉండబోతుంది? చాలా సంతోషం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం పట్ల, గత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పట్ల పూర్తి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. తప్పకుండా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజల్ని సంతోషపెట్టే విధంగా, ఎక్కడ కూడా శాంతి భద్రత ఇబ్బంది లేకుండా డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ రాష్ట్రం మరి దేశంలోనే మంచి పేరు వచ్చే విధంగా అనుభవం నాయకుడు, నిజాతీయ నాయకుడు మంచి పేరు తెచ్చే బాడీగా, అసెంబ్లీగా మేము ముందు పోరాతున్నామని చెప్పి విశ్వాసం ఉంది. ఇంకోటి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత మొత్తం కూడా మంత్రివర్గానికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు అనేది ప్రారంభమైంది. దాంట్లో కూడా మీ పేరు వినపడుతుంది, ఎందుకంటే వైశాఖ కమిటీ నుంచి ఖచ్చితంగా శ్రీరామ్ తాత గారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఎలా అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో, అక్కడ బాబు గారికి అనేక రకమైనటువంటి ఈక్వేషన్స్ చూసుకొని రాష్ట్రాలు, తర్వాత అదేవిధంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశంలో సీనియర్ చాలామంది ఉంటారు కాబట్టి బాబు గారి యొక్క నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా సహకరించాలి తప్ప దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కావాలి. నిర్ణయం అనేది బాబు గారి యొక్క ఆలోచన పెట్టి ముందు పోవడం తప్ప. అంటే ఇప్పుడు మీ మీద గురుతరమైన బాధ్యత అయితే ఉందనుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం కూడా దాదాపు మొత్తం 164 మంది కూటమి సభ్యులంతా కూడా విజయం సాధించారు, మీ మీద ఇప్పుడు గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి పదే పదే చెప్తున్న పరిస్థితి ఏమంటారు? తప్పకుండా, ఎందుకంటే ప్రజలు ఏదైతే విశ్వాసంతో మా నాయుడు చంద్రబాబు మీద విశ్వాసం కావచ్చు, మా లోకేష్ బాబు మీద కావచ్చు, మంచి నమ్మకంతో మంచి మెజారిటీ ఇచ్చారు, అదే బాధ్యతగా రాష్ట్ర పరిపాలనలో మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తప్పకుండా మంచి పరిపాలిస్తుంది నమ్మకం ఉంది. అలాగే రామప్రసాద్ నాయుడు కూడా మనతో ఉన్నారు. ఆయన సార్ మీరు నూతనంగా గెలిచారు, తొలిసారి ఏదైతే అసెంబ్లీకి కూడా వెళ్ళబోతున్నారు, ఈ రోజు చూస్తే కనుక శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోబోతున్నారు, ఎలా ఉంది? ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా రాయచోటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా గర్వంగా ఉంది. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ టీంలో పనిచేయడం మాలాంటి యువకులకు చాలా శుభ పరిణామం. ఏ అవకాశం వచ్చినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అలాగే గత 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో కష్టాలు చూశారు. చాలా గుణశీలి అలాగే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆ దేవుని ఆకాంక్షిస్తాను. రేపు కేబినెట్ ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా ఉండిద్దని ఆశిస్తున్నారు? ఎందుకంటే లోకేష్ గారు యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి యువత మార్క్ అనేది ఈసారి కనపడబోతున్నారు. ఒకరు బొయ్యి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థితిలో ఎవరు లేరండి, ఎందుకంటే మన భారతదేశంలోనే అతి కొద్ది మంది సీనియర్ లీడర్స్లో ఆయన ఒకరు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన టీం అయితే చాలా బాగుంటుంది. అలాగే తప్పకుండా యువకులను కూడా లోకేష్ గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మంచి టీమే వస్తుంది. అంటే ఈసారి కేబినెట్లో ఎక్కువగా యువకులకు అవకాశం ఉండదంటారా? తప్పకుండా ఉండొచ్చండి, ఎందుకంటే మా యువకులంలో మా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన చాలా మటుకు సమస్యలు కూడా తెలుసుకున్నారు కాబట్టి యువత గురించి తప్పకుండా ఆ పాత్ర కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఎటర్ వచ్చింది, ఎప్పుడు లేని విధంగా 164 కోటమికి ఇచ్చారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉందనుకుంటున్నారా? 100% అండి, ఏ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఇలాంటి స్వీప్ జరగలేదు. ముఖ్యంగా ప్రజలైతే మా మీద 3 పార్టీల మీద భరోసా పెట్టారు, దాన్ని ఒమ్ము చేసుకునే విధంగా ఎవరు నడుచుకోరు కాబట్టి పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని పోతారు.
ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మరి కొద్దిసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఇక్కడ శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నుకోతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా లోపల అంటే ఏ కన్వెన్షన్ హాల్ లోపల మొత్తం కూడా కూటమికి సంబంధించిన 164 ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబును అయితే ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రక్రియ అంటే ఎన్నుకున్న తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి ఆయన ఒక విన్నవించుకుంటారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ మొత్తం యాజ్ యూజువల్గా యథా ప్రకారం జరుగుతూ ఉండేది. అయితే రేపు ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడికే చేరుకోవడంతో అందరూ కూడా విజయవాడ నగరం చుట్టుపక్కలే ఉంటారు. కావున రేపు పొద్దున ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా హాజరవుతారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇది తాజా పరిస్థితి హైదరాబాద్ స్టూడియో.